రాష్ట్రంలో కరోనా కట్టడికి కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం వైరస్ ప్రభావిత ప్రాంతాలను హాట్స్పాట్ జోన్లుగా విభజించి ప్రత్యేక చర్యలు చేపట్టింది. పాజిటివ్ కేసులున్న ప్రాంతాల్లో ప్రజల్ని బయటకు రాకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అక్కడ ప్రజలకు కావలసిన నిత్యావసరాలు, కూరగాయల్ని ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. సికింద్రాబాద్ చిలుకా నగర్లోని శ్రీనివాస నగర్ హాట్స్పాట్ సెంటర్ నుంచి మరింత సమాచారం రాజు అందిస్తారు. వైరస్ కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పొడిగించాయి. అంతేకాదు, ఎక్కడైతే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయో ఉన్న ఏరియాలను కంటైన్మెంట్ జోన్గా ఏర్పాటు చేసి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశాయి. నిన్న మొన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయో అక్కడ కంటైన్మెంట్ జోన్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. అంతేకాకుండా ఆ పకడ్బందీ చర్యలు కూడా చేపట్టాయి. ఒకవైపు మున్సిపల్ శాఖ, హెల్త్ శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక నోడల్ టీంను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిగా ఆ కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉండే ప్రజలు బయటికి రాకుండా, బయట వారు లోపడిపోకుండా పెద్ద ఎత్తున ఒక బౌండరీస్ని ఏర్పాటు చేసి బారిగేట్లను ఏర్పాటు చేస్తారు. చూడవచ్చు, మనం సికింద్రాబాద్ చిలుకలగూడ పరిధిలోని ఒక శ్రీనివాస్ నగర్ కంటైన్మెంట్ జోన్ ఇది. సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ అన్న, చెప్పండి అన్న, ఎట్లా ఈ మీ పరిధిలో ఎన్ని కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి, ఎలా మానిటరింగ్ చేస్తున్నారు వాళ్ళు? సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో 4 కంటైన్మెంట్ జోన్లు పెట్టేసినాం. ఒకటి వారసుగూడ, ఒకటి బౌద్ధ నగరు, ఇప్పుడు మనం నిలబడ్డది శ్రీనివాస నగర్ చిలుకలగూడ, ఒకటి నార్త్ లాలగూడలో ఉంది. మర్కజ్కు వెళ్ళొచ్చినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఉండడం, ఆయనకు ఒక పాజిటివ్ రావడము, ఆయనకు తెలుసో తెలియకుండా కానీ ఆయనకు ఆ సిమ్టమ్స్ అనేది బయటపడడం జరిగింది. ఈ ఏరియాను కంటైన్మెంట్ జోన్ కింద మనం డిక్లేర్ చేసేసి దీంట్లో మొత్తం బ్యారికేడింగ్ చేసింది. దీంట్లో ఎంటర్ అయ్యే రోడ్లన్నీ కూడా ఈ బ్యారికేడింగ్ తీసి పెట్టేసిస్తాం. ఇక్కడే ఓన్లీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది. దీన్ని 24 గంటలు పోలీసు పహారాల్లో దాంట్లో మా స్టాఫ్ అందరు కూడా ఇదిగా ఉంటున్నారు. ఇందులో కూడా ఈ కంటైన్మెంట్ జోన్ లోపల 104 ఇళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. దాదాపు 450 మంది పాపులేషన్తో ఉన్నారు. వాళ్ళకి అవసరాలు ఏమైనా ఉన్నాయంటే కమ్యూనిటీస్, ఎసెన్షియల్ కమ్యూనిటీస్, పాలు కానీ, కూరగాయలు కానీ, వాళ్ళకి కావాల్సిన మందులు కానీ ఇవన్నీ చేయడానికి కూడా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టేసి మా యొక్క జిహెచ్ఎంసీ నుంచి ఒక టీంని పెట్టినాము. మార్నింగ్ అవర్స్ శానిటేషన్ కోసం ఒక నోడల్ ఆఫీసర్ పెట్టేసుకుంటారు. మార్నింగ్ 2 టైమ్స్ దాన్ని శానిటేషన్ చేయడం, స్ప్రేయింగ్ చేయడం, డిసిన్ఫెక్టెడ్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. పోలీసు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కంటైన్మెంట్ జోన్ని తర్వాత అలాగే లాక్డౌన్ని కూడా మానిటరింగ్ చేస్తున్నారు. నోడల్ ఆఫీసర్ టీమ్గా మా దగ్గర ఉన్నటువంటి ఏసీపీ గారు వెంకటరమణ గారు ఉన్నారు. అలాగే మా దగ్గర ఇంకా ఈ గారు ఇవన్నీ బ్యారికేడింగ్ తర్వాత మా మెడికల్ ఆఫీసర్ దాంట్లో కూడా ఎస్పీహెచ్ఓ గారు ఉన్నారు. వాళ్ళ టీం మార్నింగ్ అవర్స్ ప్రతి ఇంటిని చెక్ చేయడము, వాళ్ళ దాంట్లో ఏమైనా ఇటువంటి వ్యాధి లక్షణాలు ఇంకెవరికైనా పాకినాయా సోకినాయా అనుకుంటే కూడా దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. ఏమాత్రం కూడా మనకు పాజిటివ్ అని ఒకవేళ తెలిస్తే ఇమ్మీడియట్గా దాని మీద వాళ్ళని క్వారంటైన్ పంపించడము, టెస్టులు చేయించడము, టెస్టులు రిజల్ట్స్ వచ్చేదాకా వాళ్ళని అక్కడనే ఉంచడము, అటువంటి ఏమైనా లక్షణాలు కనబడితే ఇమ్మీడియట్గా గంటలోపే అన్ని చర్యలు తీసుకునేందుకు ఈవెన్ మా జోనల్ ఆఫీస్లో కూడా 2 అంబులెన్స్ వ్యాన్లు కూడా మేము రెడీ చేసి పెట్టాము. అందరూ కూడా అలర్ట్ అవుతున్నాం. ఎవ్రీడే నోడల్ టీం కూడా వెళ్తోంది. ఏసీపీ గారు ఉన్నారు, వెంకటరమణ గారు. సార్, చెప్పండి సార్, పోలీస్ మానిటరింగ్ ఏ విధంగా ఉంది? మొత్తం అన్ని వైపులా బార్గెట్లు వేశారా? ఎలా మానిటరింగ్ చేస్తున్నారు? కాలనీ ప్రజలు బయటికి రాకుండా ఎలా చూస్తున్నారు? ఈ ప్రతి కంటైన్మెంట్ జోన్కు ఒక 100 హౌసెస్ కవర్ అయ్యేటట్లా జిహెచ్ఎంసీ అధికారులు, ఇతర అధికారులు అందరం కలిసి మార్కింగ్ వేయడం జరిగింది. ఫస్ట్ దానికి కొన్ని చోట్ల 2 బ్యారికేడింగ్స్, కొన్ని చోట్ల 3 బ్యారికేడింగ్స్, కొన్ని చోట్ల 6 బ్యారికేడింగ్స్ వేయాల్సి వచ్చింది. 5 రోడ్స్, 6 రోడ్స్, 3 రోడ్స్ ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని చోట్ల అన్ని బ్యారికేడింగ్ వేశాము. అన్ని బ్యారికేడింగ్ వేసి అన్ని క్లోజ్ చేసి ఒక్కటి మాత్రము ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ లాగా చేసి అక్కడ నుంచి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఒక అంబులెన్స్ పోవడం కొరకు, అలానే మన సిబ్బంది జిహెచ్ఎంసీ అధికారులు కొందరు సిబ్బందిని నియమించారు. మెడికల్ కానీ ఈ నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి ఇవన్నీ వన్ ఎంట్రీ నుంచి పోయి వాళ్ళకి సప్లై చేయడము, ఈ అట్నే మాకు సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని చోట్ల, మిగతా చోట్ల కూడా లేని చోట్ల చేస్తున్నారు. వీటి సీసీ కెమెరాలతో కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. టోటల్లీ గవర్నమెంట్ నుంచి మన ఇన్స్ట్రక్షన్స్ లోపల ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఎవరు కూడా బయటికి రాకుండా వాళ్లకు ఏదైనా అవసరం ఉంటే అక్కడికే డోర్ స్టెప్లో సర్వీస్ చేయడం జరుగుతుంది. ఈ కంటైన్మెంట్ జోన్ సంబంధించిన ఎమర్జెన్సీ ఏమైనా ఫోన్ చేయాలంటే ఏమైనా ఫోన్ నెంబర్ ఇచ్చారా? ఇక్కడ ఉన్న కంటైన్మెంట్ జోన్ సంబంధించిన
వాళ్ళ ప్రజలకు వాళ్ళు మీ అధికారుల కోసం ఈ నోడల్ అధికారుల కోసం పోలీసుల కోసం జీహెచ్ఎంసీ వాళ్ళ కోసం కాంటాక్ట్ కావాలంటే ఏ నంబర్ను కాల్ చేయాలంటారు ఎస్ అది ఈ చాలా ఇంపార్టెంట్ మీరు అడిగింది ఇప్పుడు ప్రతి కంటైన్మెంట్ ఏరియాలో ఆల్ అధికారులు ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు మెడికల్ జీహెచ్ఎంసీ పోలీస్ సిబ్బంది అందరివి కూడా లిస్ట్ చేసి అంటే కింది నుంచి పై స్థాయి అధికారి దాకా ఎవరన్నా రెస్పాన్స్ లేకుంటే పై అధికారి దాకా అందరి నంబర్లు టైప్ చేసి ప్రతి అపార్ట్మెంట్కు పేస్ట్ చేయడం జరిగింది అలానే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పాంప్లెంట్స్ సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఇమ్మీడియట్ మాకు ఫోన్ చేసి అవైలబుల్ ఉంటాము ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటాం మొత్తానికైతే గ్రేటర్ హైదరాబాద్లో 126 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి ఇతర ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరికొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 226 కంటైన్మెంట్ జోన్గా గుర్తించారు ఎందుకంటే పాజిటివ్ కేసు వచ్చిన వారిని కంటైన్మెంట్ ప్రాంతంగా ఏర్పాటు చేసి కరోనా వైరస్ కట్టడికి అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది మొత్తానికైతే కంటైన్మెంట్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి పాజిటివ్ కేసులను తగ్గించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అశోక్తో రాజు V6 న్యూస్ హైదరాబాద్.